పేరన్నా? పేరు రాజేష్ అండి. ఇక్కడ వైజాగ్ లో ఎంపీకి ఎవరికంటే ఛాన్స్ ఉందంటారు? వైజాగ్ లో అంటే టీడీపీ తరఫున భరత్ గారు చేస్తున్నారండి. ఇప్పుడు మనకి వైసీపీ తరఫునేమో బొత్స ఝాన్సీ గారు, అదే బొత్స సత్యనారాయణ భారీ చేస్తున్నారు. పూర్వం ఆవిడకి అనుభవం ఉన్నది కదా, ఎంపీగా చేసే అనుభవం, అది వైజాగ్ ప్రజలకి మేలు చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఇంకా అదేవిధంగా భరత్ గారు కూడా ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో గత 5 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నారు, ఆయన కలవడానికి ఛాన్స్ లేదంటారా మరి? ఒకటండి, భరత్ గారు వాళ్ళ తండ్రి గారు ఇదే సమకూర్చిన వ్యవధాస్తి మీద మమకారంతోనే ఇక్కడ చేస్తున్నారు. ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం, గవర్నమెంట్ కూడా జీవో తెచ్చింది ఏమని, గీతంలో 44 ఎకరాల్లో 22 ఎకరాలు కబ్జా గతంలో, దాన్ని మీరు వెరిఫై చేయొచ్చు, ఆర్టీఐ యాక్ట్ ఉంది, మీరు వెళ్ళి గీతం మీద పరిశీలించి అక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు తెలుస్తుంది 22 ఎకరాలని ఏ కన్స్ట్రక్షన్స్ ఉన్నా కోల దిగడం అని చూసాం. ఇటువంటి దురుద్దేశంతో ఉన్న రాజకీయ నాయకుడు భరత్, ఇది రేపు కూడా తేటతల్యం అవుతుంది. ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు ఉన్నారు, ఆవిడ పక్క జిల్లా అని చెప్తున్నారు, స్థానికురాలు కాదని చెప్తున్నారు. కానీ అది మనం ఎంతవరకు, ఇదిగో విజయనగరం, విశాఖపట్నం అనేవి ఈ 2 జంట నగరాలు అంతే కదా, అక్కడిక్కడ బంధుత్వాలు. నువ్వు ఎక్కడ చూసినా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి శ్రీకాకుళం కొండవు వా, మనకి ఏదనుకున్నావు, మనకి ఏరియాగా అయితే డివైడ్ చేయొచ్చు, కానీ ఈ రెండింటిని మామూలుగా అయితే విశాఖ విజయనగరం అంటే ఒకటే పీపుల్ వస్తారు. మోస్ట్లీ ఉత్తరాంధ్రలో ఈ రెండింటిని విడదీశారు, కానీ ఈ 2 ఒకటే ఎప్పటికీ, అక్కడ మహిళ ఇక్కడ మహిళ, ఆ జిల్లా చెందిన వారు ఈ జిల్లా చెందిన వారు అనేది ఇదే ఉండదు మాకు. మేమంతా కాపే ఇక్కడ మా ఆనందపురం మండలం భీమిలి కానీ ఇక్కడ పద్మనాభం కానీ ఎస్కోట్ రీసెంట్గా విజయనగరం నుంచి విశాఖలో కలిసింది, ఇది కూడా కలిసి వచ్చే అంశం ఆవిడకి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మన ఝాన్సీ గారిని అయితే అట్టికేళ్ళకు గెలిపించుకుంటారు ప్రజలు, ఎందుకంటే జగన్ గారు సంక్షేమం, పోయిన ఎంపీ ఎంవీవీ ఉన్నారా, ఎంవీవీ గారు కూడా తన తోటి సహకారాలతో వెళ్ళి అతనుకున్న సత్సంబంధాలతో విజయసాయి రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని ఇలాంటి ద్వారా మన విశాఖపట్నంకి రావాల్సిన అన్ని కూడా తెప్పించారు. అయ్యేమో చూసారా, టీడీపీ టైంలోనే స్టోన్ వేశారు, ఫౌండేషన్ స్టోన్, కానీ ఇప్పుడు ఓపెనింగ్ అయింది, దేనికైంది, వీళ్ళు అనేది పుష్అప్ చేశారు. వాళ్ళకి ఏం కావాలో బీజేపీ వాళ్ళకి, ఏపీ గవర్నమెంట్ అన్ని విధాలుగా సహకరించి వాళ్ళ బిల్లులు అన్నిటికీ సపోర్ట్ చేసి మనకు కావాల్సిన న్యూ సెన్స్, ఇలా కేసుల మీద అవి ఇవ్వాలి అంటారు, అవేమి కాదు, కానీ అభివృద్ధి కోసం కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి ఏం కావాలో వాళ్ళకి అన్నిటికీ సపోర్ట్ చేస్తూ మన రాష్ట్రానికి ఏం కావాలో అవి తెచ్చుకున్నారు. ఎంపీ గారు కూడా ఎంపీ పదవి చేసి లోకల్గా అతను ఇచ్చేయాలని, లోకల్గా మనం ఇక్కడ అభివృద్ధి చేయాలని ఎంపీ గారు ఛాలెంజింగ్ వెలగపూడి రామకృష్ణ గారి మీద నేను ఎందుకు గెలని చూపెడదాం, ఎందుకు ఎంత సంక్షేమం ఇచ్చి ఎందుకు గెలగడదని అతను వెళ్ళారు. ఈవిడ పూర్వం అనుభవం ఉన్నది కాబట్టి ఈవిడ ఇక్కడ సెలెక్ట్ చేశారు. మాకు తెలిసినంత వరకు అయితే పక్కా గెలుస్తారండి, బొత్స ఛాన్సే. ఆవిడ కూడా మీ గతంలో మా చిన్నవాళ్ళు అయినప్పటికీ పూర్వం సభలో రీసెంట్గా ఆవిడ ఏంటి అని ఆ స్టేటస్ ప్రొఫైల్ చూసాం, ఆవిడ కూడా అనకూడదు కానీ హై క్వాలిఫైడ్ పీపుల్, ఆవిడ కూడా సబ్జెక్ట్ మీద ఇంత కూడా ఆవిడకి డౌట్ లేకున్నా ఎటువంటి సబ్జెక్ట్నైనా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మాకైతే డౌట్ లేదు, వాళ్ళ ఎలాగ రాజకీయ ఇదిన్న ఇదే, ఆవిడ ఎక్కడి నుంచి అయినా వాళ్ళకి కూడా నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆవిడ దద్దమ్మలా కూర్చోడం అది ఏమి ఉండదు. వాళ్ళకు ఉన్నది తెలుగుదేళ్ళకి అంతవరకు, ఎందుకు కాబట్టి ఇంతవరకు వచ్చారు బొచ్చవాళ్ళు, ఆవిడ మన విశాఖని మరో స్థాయికి తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాం. జగన్ గారు కూడా ఓపెనింగ్ శరంని గెలిస్తే ఇక్కడే చేస్తామని అంటున్నారు, దాన్ని బట్టి మన విశాఖకి మరో ముందడుగు వేస్తుందని మేము భావించి బొత్స ఝాన్సీ గారిని ఎన్నుకుందామని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించారు కదా, దాని వెనుక జగన్ కి విశాఖ అంటే ప్రామేయం లేదు, ఇక్కడ ఆయన ఆస్తులు ఉన్నాయి, దానికోసం ఇక్కడ రాజధానిగా ప్రకటించారని కూడా అంటున్నారు టీడీపీ వాళ్ళు. లేదన్నా, ఇప్పుడు ఏదైనా ఎవరైనా ఇప్పుడు అంతవరకు కాదు, నేను 2014లోని ఏపీ గవర్నమెంట్ ఎవరు కొత్తగా అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఎన్నుకున్నారు. అతను ఏం చేశారు, విశాఖపట్నం పెడతాను అన్నారు ఒక టైంలోని, ఇంకో టైంలో ఏటి అన్నారు అనుకున్నారు, విజయవాడ పెట్టేస్తాను అన్నారు, ఇంకో టైంలో ఏదైనా తిరుపతి అన్నారు, ఇలాగా జనాలు కన్ఫ్యూజ్ చేసి ఇంకో పక్క వాళ్ళు వరగపోలు, అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా కోడేకు వస్తుంది, వాళ్ళు వరగపోలి మొత్తం చవక రేట్లలోని భూములు కొని అక్కడ ఎవరైతే ఉన్నారో ఒక రియల్ ఎస్టేట్ దందా చేసి మొత్తం అంతా 5-10 రూపాయలు కొన్నట్టుగా కొనిసి, చౌకబారు భూములుగా కొనిసి ఒకేసారి ఆ భూమి మొత్తం కొనేసిన తర్వాత అక్కడ పెట్టారు. వాళ్ళు అసలైన మోసం చేసింది ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద స్కామ్ అది, నాకు తెలిసినంతవరకు ప్రజలందరూ అదే భావిస్తున్నారు.
ఎందుకనుకున్నావు? అసలైన భూములు కుంభకోణం జరిగిందంటే టీడీపీ టైంలోనే. ఇక్కడ పలానా దగ్గర రాజధాని వస్తుందని వాళ్ళకి తెలిసి ప్రజలకు తెలియనివ కన్నా భూములు కొనుక్కొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చాలా మంది మీద మీరు ప్రోపగాండా జరిగింది, అది వాస్తవమే. ఎందుకనుకున్నా టీడీపీ నాయకులే కొన్నారు, వాళ్ళు కులపోలే కొన్నారు. మరొక హైదరాబాద్ చేద్దామని అనుకుంటాను అమరావతి డెవలప్ చేసి, వాళ్ళు అయితే ప్రజలకు అయితే ఉపయోగపడలేదు. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళకన్నా ఇప్పుడు హైదరాబాద్ నుంచి తెలంగాణ ఇటు పంట మనం ఎంత పోషం ఎంత నష్టపోయిన చెప్పండి. అలాగే మరొక ఇక్కడే అంతా పెట్టి వాళ్ళు భూములు చావక కొనుక్కొని రేపు నాడు పేదోడు అక్కడ ఒక ఇల్లు కొనుక్కోవడానికి ఇది వీలు లేకుండా ఓన్లీ ధనికులకే అది రాజధానిగా తయారు చేద్దామని వాళ్ళ భూములు ఉన్నప్పుడు వాళ్ళే డెవలప్ అవుతారు. మరి ఇక్కడ పేదోడు ఎవరు కొండనుకుండదు, లేఅవుట్లు వాళ్ళే వేసుకుంటారు, అన్నీ వాళ్ళే వేసుకుంటారు. అంతా మళ్ళీ మరొక హైదరాబాద్ అవుద్ది, మరొక కమ్మ క్యాపిటల్ అవుద్ది అది. మరి పేదలు ఇక కాపు రెడ్డి ఎవరు మరి ఉండరు, మరొక కమ్మ క్యాపిటల్ అది. అమరావతి క్యాపిటల్ కాదు, విశాఖపట్నం అమరావతి నెక్స్ట్ అయినప్పటికీ అక్కడ రైతులు కాలకు ఇబ్బంది లేకుండా దాన్ని నాయ రాజధానిగా మన గవర్నమెంట్ అంటే స్ప్లిట్ చేసింది. ఎందుకనుకున్నా రేపు నాడు ఎవరికి ఇబ్బంది లేకుండా అక్కడోడు ఇక్కడ రాకన్నా ఇక్కడోడు అక్కడ రాకన్నా ఎవరికారు స్ప్లిట్ చేస్తూ ఇక్కడ ఇదైతే ఆల్రెడీ అన్న డెవలప్ అయి ఉందన్న, డెవలప్ అయి ఉన్న దాని మీద మనం మరికొద్దిగా దానికి సహకరిస్తే ఇంకొద్ది ముందుకు వెళ్తుంది. ఎందుకంటే దీనికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దానికి ఏమున్నది, రైల్వే స్టేషన్ ఉందా, పోనాది పక్కన పెట్టు, ఒక ఎయిర్పోర్ట్ ఉందా, అది ఎంత వ్యయం, ఎయిర్పోర్ట్ రావాలంటే ఎంత వ్యయం, ఒక బాగా పచ్చ మూడు పంటలు పండిన పంటలోని నువ్వు ఇవన్నీ తేవాలంటే అది ఎంత వ్యయం. ఇప్పుడు లక్ష కోట్లు ఎంత దానికి కేటాయించారు డెవలప్ అవ్వడానికి. కొన్ని వీళ్ళు ఫస్ట్ 5 ఇయర్స్ ప్లాన్లో ఏం చేశారు, ఒక 5000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ లక్ష ఎక్కడ డివైడెడ్ బై చేయి 5000 ఎక్కడ, కొన్ని 100 సంవత్సరాలు పెట్టారు అమరావతి డెవలప్. ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న వైజాగ్కి మనం కొద్ది పుష్అప్ ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్గా అది ఒక మరొక ముంబైని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా బెంగళూరుకి ఆటలకి పోటీ రావడానికి నో డౌట్. ఇది అందరికీ తెలుసు, సెల్ఫ్ మేడింగ్ క్యాపిటల్ అంటారు దీన్ని. దీన్ని ఎవ్వరు ఏం చేయక్కర్లేదు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు స్టీల్ ప్లాంట్ ఇచ్చినందుకు కొద్ది మెరుగుపడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోడ్బలంతోనే మరికొద్ది ఇంకా పుష్అప్ అవుద్దని మా నమ్మకం ఉంది. యువతలను కూడా ఎవరో జ్ఞానం లేని వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ ఈ కోటం చెప్పిన మాటలు అమ్ముతున్నారు అని యువత అంతా కరెక్ట్గా ఆలోచించిన వాళ్ళు వైజాగ్ క్యాపిటల్ పరిపాలన రాజధానిగా కోరుకుంటున్నారండి. అది నాయ రాజధానిగా మన కర్నూలు మన ఇది మన అసెంబ్లీ ఏమో ఇక్కడ అమరావతిలో ఉండాలని కోరుకుంటున్నారు. దీంట్లో నో డౌట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అందరు ప్రజలందరూ నమ్మకంతో గెలుస్తారని అనుకుంటున్నారు కాబట్టి పక్కా పరిపాలన రాజధాని ఇది అవుతుంది. ఈసారి ఎవరూ అడ్డుకోలేరండి.